జాతీయ విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 172 ను రద్దు చేయాలని చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో యూటిఎఫ్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక స్థాయిలోనే ఆయన జిల్లా అధ్యక్షునిగా 6 సార్లు బ్రహ్మాండమైన పాఠశాలని అందంగా అలంకరించారని చదువుకు 3-4-5 సార్లు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సైకోపేదా ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రభుత్వం ఏదైతే జాతీయ విద్యా విధానం కింద మెమో నెంబర్ 172 ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ 172 మెమో నందు ప్రాథమిక పాఠశాలకైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, తర్వాత ప్రిపరేటరీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని చెప్పేసి వైఎస్ఆర్ ఫౌండేషన్ స్కూల్ని పెట్టడం మేము ఆంధ్రప్రదేశ్ సైకోపేద ఫెడరేషన్ పక్షాన స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రాథమిక ప్రీ ప్రైమరీని బలోపేతం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే 3-4-5 తరగతులు ఏవైతే హై స్కూల్లో కలుపుతున్నారో మండలాల్లో ఒక రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 3-4-5 తరగతులు అనేది 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉండాలి. ఈరోజు ప్రభుత్వం హై స్కూల్ పేరుతో దాదాపు హై స్కూళ్ళు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ 3-4-5 తరగతులని దాదాపుగా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం పిల్లల్ని పంపించడం అనేటువంటి జరుగుతూ ఉంది. చిన్నపిల్లలు ఆ పుస్తకాలు మోసి మరి అంత దూరం వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టతరంగా ఉంది. తల్లిదండ్రులు కూడా అమ్మాయిల్ని ఎక్కువ డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి 3-4-5 తరగతులని ప్రాథమికల్లోనే కంటిన్యూ చేయాలా, అలాగే హై స్కూల్స్లో ఏదైతే ప్రభుత్వం 5+3+3+4గా పెట్టినటువంటి దాంట్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని హై స్కూల్ వ్యవస్థలోకి తీసుకురావడానికి మేము స్వాగతిస్తున్నాం. అలా స్వాగతించినట్లయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు చాలా బలోపేతం అవుతాయి. కాబట్టి ప్రభుత్వంని మేము కోరేది ఒకటే, నిర్వీర్యమైనటువంటి ప్రాథమిక వ్యవస్థను దయచేసి 3-4-5 తరగతుల్ని ప్రాథమిక స్థాయిలోనే, ప్రాథమిక రంగంలోనే కొనసాగించాలా. అలాగే వైఎస్ఆర్ ఫౌండేషన్ స్కూల్స్ని మేము స్వాగతిస్తున్నాం. కాబట్టి అంగన్వాడీలను కూడా దయచేసి 1-2 తరగతులకి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు కన్నా ఇచ్చినట్లయితే వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. అప్పుడు ప్రాజెక్టులకు వెళ్ళిపోతారా, లేదంటే సర్వీస్ రూల్స్ ఎలా ఉంటాయి, మరి వాళ్ళందరికీ కూడా అగమ్య గోచరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 172 మెమోను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకొని ఉపాధ్యాయ సంఘాలతో, ఎమ్మెల్సీలతో, ఉపాధ్యాయ నాయకులతో అందరితో చర్చించిన మీదట లాభ నష్టాలు బేరీ చేసుకుని ఈ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయ సంఘ పిలుపు మేరకు ఈ దినము మేము ఈ యొక్క ప్రభుత్వము పెట్టినటువంటి 172 మెమోను వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క 172 మెమోనులో ఉండే అంశాలను పరిగణలోకి తీసుకొని వస్తే ప్రాథమిక పాఠశాలలో 3-4-5 తరగతి చదివే విద్యార్థులు హై స్కూళ్లకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఉపాధ్యాయుల ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడా అదే కోరుతున్నారు. ఈ వెంటనే ఈ 172 మెమోను రద్దు చేయాలనేసి కోరుతున్నాం. 2020 అమలులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెమో 172ని జారీ చేయడం జరిగింది. దీనివలన ప్రాథమిక పాఠశాలలో 3 కిలోమీటర్ల దూరం ఉండే చోటకి 3వ తరగతి జరిగే విద్యార్థులు వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల బాలికల్లో డ్రాప్అవుట్ పెరుగుతుంది. హై స్కూళ్ళలో పీరియడ్ల ప్రకారం బోధించడం వలన వీళ్ళు దానికి అనుగుణంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సర్దుబాటు కాలేకపోతారు. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రామసముద్రం శాఖ పక్షాన మేము ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు, అంగన్వాడీ వర్కర్సు, పేరెంట్సు మరియు విద్యార్థి సంఘాలతో కలిపి ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మండలంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ అందరూ దీని గ్రామస్థాయి నుండి వ్యతిరేకించి
జీవోను రద్దు చేయించే వరకు పోరాటం కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యూటీఎఫ్ రామసముద్ర మండల శాఖకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రద్దు చేయాలి 172 సర్కులర్ ని ప్రాథమిక పాఠశాలలను.